ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లో వైభవపేతంగా టీటీడీ శ్రీ వెంకటేశ్వరాలయ మహాకుంభాభిషేకం, శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు, పూర్ణాహుతి, శ్రీనివాస కళ్యాణ మహోత్సవంతో పునీతులైన భక్తులు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఘనంగా రోహిణి నక్షత్రోత్సవం, తిరుచిపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి దివ్యానుగ్రహం. తొండమనాడు వెంకటేశ్వరాలయంలో చక్రస్నాన మహోత్సవం, నేత్రపర్వంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. కుండలో స్వయంభూగా సాక్షాత్కరించిన మహిమాన్విత స్వరూపం, చిత్తూరు జిల్లా తరిగొండలో కొలువైన శ్రీ నృసింహస్వామి దివ్య కటాక్షం, ప్రత్యేక కథనం. హైదరాబాద్ మహానగరం భక్తి పరవశంతో పులకించింది. భాగ్యనగర వాసుల గోవిందనామ స్మరణతో మార్మోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వరాలయంలో మహాకుంభాభిషేకం అంగరంగ వైభవపేతంగా నిర్వహించారు. అనంతరం జరిగిన శ్రీనివాస కళ్యాణోత్సవంలో భక్తజనులు పాల్గొని ముగ్ధులయ్యారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో నూతనంగా నిర్మించిన శ్రీవారి ఆలయంలో మహాకుంభాభిషేకోత్సవ ఘట్టం అత్యద్భుతంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ధర్మప్రచారమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మహాకుంభాభిషేక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం మహాకుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. వేకువజామునే యాగశాలలో పవిత్ర హోమద్రవ్యాలను సమర్పించి కుంభారాధన నివేదనలు జరిపి మహాపూర్ణాహుతిని ఆగమోక్తంగా పూర్తి చేశారు. తర్వాత యాగ కలశాలను వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయ శిఖరాలకు మహాసంప్రోక్షణ జరిపారు. అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వార్ల మూలమూర్తులకు అర్చక స్వాములు విశేష అర్చనలు నిర్వహించి మంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓలు కెఎస్ శ్రీనివాసరాజు, బి లక్ష్మీకాంతం, ఎస్విబిసి చైర్మన్ కె రాఘవేంద్రరావు పాల్గొని ఎస్విబిసితో ప్రత్యేకంగా మాట్లాడారు. అంకురార్పణతో ప్రారంభించి ఎంతోమంది అర్చక స్వాములు, వృత్తులు 5 రోజులు శాస్త్రోక్తంగా వ్యాఖ్యాన సాగమోపకారంగా కూడా అన్ని కైంకర్యాలు నిర్వహించడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు ఇవాళ ఉదయము మా సంప్రోక్షణ కార్యక్రమం చేసి పూర్తి అయినాయి. ఇప్పటి నుంచి భక్తులందరికీ కూడా స్వామివారిని దర్శించడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం కష్టపడి పనిచేసినటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, అదేవిధంగా డెకరేషన్స్, లైటింగ్, ఫ్లోరల్ డెకరేషన్స్, ఇవన్నీ దానికోసం ఎంతోమంది డోనర్స్ సేకరించారు. వారందరికీ కూడా హృదయపూర్వక నేను అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఎస్విబిసి,
మన ఎస్యూబీసీ చైర్మన్ రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో ఎస్యూబీసీ టీమ్ అంతా కూడా లైవ్ ట్యాలీగా లైవ్ ప్రసారాలు చేసేసి భక్తులందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి క్యాంకర్లు ఇవన్నీ కూడా లైవ్ ప్రసారాల ద్వారా తిలకించేటువంటి అవకాశాలు కల్పించారు. వారికి కూడా హృదయపూర్వక అభినందనాలు. అదేవిధంగా ఎంతోమంది రిలీజియస్ స్టాఫ్, మిగతా స్టాఫ్ చాలా కష్టపడి పనిచేసి 5 రోజుల కార్యక్రమం అంతా కూడా శాస్త్రోక్తంగా పూర్తి చేసే విధంగా చేశారు. కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ ఇక్కడ వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి కృపా కటాక్షాలు ఎప్పుడూ కలుగుతూ ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమః. శ్రీవారి ఆలయం హైదరాబాద్లో చిన్న స్థాయిలో లిబర్టీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్నది. ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి జనసమ్మర్దం ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఇక్కడ సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించడము, అందులో ఆలయ విగ్రహ ప్రతిష్ట ఇత్యాది ఆగమోక్తమ కార్యక్రమాలలో పాల్గొనడం, ముఖ్యంగా 3 దశాబ్దాలకు పైబడి ఇక్కడే నివసిస్తున్నటువంటి నాకు తిరుమల జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాలో పనిచేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగాను సంతృప్తిగా ఉన్నది. హైదరాబాద్ నగర వాసులందరికీ కూడా తప్పకుండా ఇంతకుముందు ఉన్నటువంటి కొద్దిపాటి ఇబ్బందులు కూడా మన శ్రీవారి దర్శించుకోవడానికి నగరంలోనే ఇక భవిష్యత్తులో ఉండదని, ఇక్కడ చేసినటువంటి చక్కటి ఏర్పాట్ల ద్వారా తప్పకుండా భక్తులందరూ కూడా మంచి దర్శనాన్ని అదేవిధంగా స్వామివారి ఆశీర్వాదాన్ని పొందుతారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మహాసంప్రోక్షణ మహాకుంభాభిషేకంతో శ్రీవారి ఆలయం ఇక్కడ 3.5 ఎకరాల విస్తీర్ణంలో చాలా సుందరంగా ఆహ్లాదకరంగా ఇక్కడ నిర్మించడం జరిగింది. వాస్తు ప్రకారం చాలా శుభదినంగా మరియు మంచి ప్రదేశంగా దీన్ని ఎన్నుకోబడి ఇక్కడ నిర్మించడం జరిగింది. 28 కోట్ల రూపాయలతో ఈ మొత్తం ప్రాకారము, తర్వాత తిరునామము, శంఖ చక్రాలు, తర్వాత ఇక్కడ అర్చకులకు క్వార్టర్సు, తర్వాత పార్కింగ్ ప్లేసు, ఇంకా గ్రీనరీ, రాక్ గ్రీనరీ పెట్టి, తర్వాత మొత్తం కెనోపీ గ్రీనరీ సిస్టమ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నుంచి భక్తులకందరికీ ప్రవేశం లభించింది. కాబట్టి దీన్ని కూడా, దీంట్లో కొన్ని సేవలను కూడా ప్రవేశపెట్టి ఆన్లైన్లో కూడా తీసుకొని రావడానికి, అదేవిధంగా మంచి ప్రసాదాలు, మంచి సదుపాయాలు, మంచినీటి సౌకర్యము, ఇలాంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తిగా చేసి తప్పనిసరిగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాము. కాబట్టి శ్రీవారి యొక్క ఆశీర్వచనాలు మొత్తం ప్రపంచంలో ఉండే పూర్తి ప్రజలందరి మీద ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, మనశ్శాంతితో ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటూ కానీ కొన్ని అద్భుతాలు జరగవు. నేను బహుశా అన్నమయ్య సినిమా తీసినందుకు అనుకుంటా. స్వామి మా ఇంటి పక్కనే ఉన్న కొండ మీద కొలువై వచ్చారు. నేను ఆయన రుణం ఈ జన్మకు తీసుకోలేను. ఓం నమో వెంకటేశాయ. ఇక బుధవారం సాయంత్రం శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను సకల సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవిత ధారణ తదితర కార్యక్రమాలను వేద పండితులు వేదోక్తంగా పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అన్నమయ్య సంకీర్తనాలాపన నడుమ మాంగళ్యధారణ, తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. భక్తులు వధూవరులుగా అనుగ్రహిస్తున్న స్వామి అమ్మవార్లను దర్శించుకుని ధన్యులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో రోహిణి నక్షత్రోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాల్లో రోహిణి నక్షత్రోత్సవం ఘనంగా జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు తిరుచి సేవల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఆ విశేషాలను చూద్దాం. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో రోహిణి నక్షత్రోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామివారిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. వేదం, నాదం, గీతం సహితంగా స్వామి అమ్మవార్ల ఊంజల సేవ వైభవంగా నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు.
భక్తులు రుక్మిణీ సత్యభామ సమేత పార్థసారథి స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుచి సేవ వైభవంగా జరిగింది. రోహిణి నక్షత్రం సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారిని కొలువు తీర్చి చక్కగా అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఇక తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా శ్రీకృష్ణ స్వామి తిరుచి సేవ జరిగింది. రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారిని ఆలయంలోని ముఖమండపంలో కొలువు తీర్చి పుష్పాలు ఆభరణాలతో అందంగా అలంకరించారు. ఆపై తిరుచిపై వేంచప్ చేసి భాజా భజంత్రిల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని సేవించి పరవశులయ్యారు. కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయం ఎంతో పురాతనమైంది. ఈ నేపథ్యంలో ఆలయంలో నిర్వహిస్తున్న జీర్ణోద్ధరణ కార్యక్రమాల్లో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలు జరుగుతున్నాయి. యాగశాలలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ద్వారతోరణ కుంభారాధన, ధ్వజస్తంభ ముక్తి జరిపారు. తర్వాత శాంతి హోమం చేసి పూర్ణాహుతి సమర్పించారు. కుంభ ఉద్వాసన, ధ్వజస్తంభ కుంభ ప్రోక్షణ, చతుర్వేద పారాయణం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తికి సమీపంలో 7 కిలోమీటర్ల దూరంలోని తొండమనాడులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు 9 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ఆరాధనలు నిర్వహించాక విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశ పూజలు చేశారు. తర్వాత ఉభయ దేవేరుల సమేత వెంకటేశ్వర స్వామివారికి చక్రతాళ్వారకు పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా చక్రస్నానం నిర్వహించారు. చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం తరిగొండ శ్రీలక్ష్మీ నృసింహస్వామి పాదస్పర్శతో పునీతమైన పుణ్యప్రదేశం. ఇక్కడి ఓ రైతు నివాసంలో పూర్వం స్వామివారు కుండలో స్వయంభూగా సాక్షాత్కరించడం వల్ల తొలుత తరిగొండ అని, కాలక్రమంలో తరిగొండగా వ్యవహారంలోకి వచ్చింది. పురాతనమైన ఈ ఆలయంలో నెలవైన స్వామివారు భక్తుల ఇష్టదైవంగా పూజలు అందుకుంటున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తరిగొండ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ విశిష్టతపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడిని కొండంత భక్తితో సేవించి తరించిన మహాభక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. చిత్తూరు జిల్లాలోని సత్యప్రమాణ నారసింహక్షేత్రంగా వెలుగొందుతున్న తరిగొండలో 1730వ సంవత్సరం మంగమాంబ కృష్ణయామాత్యుల పుణ్యదంపతులకు వెంగమాంబ జన్మించింది. బాల్యం నుంచే శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని ఆరాధిస్తూ ఆ స్వామి అనుగ్రహంతో తిరుమల చేరుకున్న వెంగమాంబ తర్వాత కాలంలో శ్రీవారి సేవలో తనను తాను అర్పించుకున్న తీరు ఆద్యంతం భక్తి సుగంధ మందారమాల, అంతులేని ఆధ్యాత్మికతకు వన్నె తెచ్చే ముత్యాల మణిహారం. భక్తి తత్పరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన తరిగొండ వెంగమాంబ జీవితం ఆశాంతం శ్రీవారి భక్తులకు ఎన్నో దివ్యగాథల్ని తెలిపే ఓ చిరస్మరణీయ గ్రంథంగా పేర్కొనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గోదాదేవి తర్వాత స్వామి కైంకర్యమే తన యావదాస్తిగా భావించి
వేల సంకీర్తనలతో తిరుమలేశిని కీర్తించి ఆయనలోనే ఐక్యమైన మహాసాధ్వీమణి మాతృశ్రీ తరుగుండ వెంగమాంబ. 10 ఏళ్ల వయస్సులోనే బాల్య వివాహం బలవంతంగా చేయగా తనకు తానుగా శ్రీవెంకటేశ్వరుడే తన నాథుడని ధైర్యంగా తెలిపిన ధీర వనిత వెంగమాంబ. ఎందరో గురువుల ప్రోత్సాహంతో ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ 18 పుస్తకాలను రచించింది. తరిగొండలో 5, తిరుమలలో 13 పుస్తకాలను ఆమె రచించినట్లు చరిత్ర. తాళ్లపాక అన్నమయ్యను ప్రస్తుతించిన ఏకైక కవయిత్రి తరిగొండ వెంగమాంబ. ఇక తరిగొండ వెంగమాంబ ముగ్ధ మనోహరుడికి అత్యంత మురిపెంగా సమర్పించిన ముత్యాల హారతితో పాటు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి లాలిపాటను ప్రతి నిత్యం శ్రీవారికి నిర్వహించేలా ఆ సత్సంప్రదాయ కైంకర్యాన్ని టీటీడీ నేటికీ కొనసాగిస్తోంది. ఆనాటి కాలంలోనే ఏటా వైశాఖ మాసంలో నృసింహ జయంతి మహోత్సవాలను తిరుమల క్షేత్రంలో వైభవోపేతంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమానికి అన్నదాన కైంకర్యానికి నాంది పలికిన మాతృమూర్తి వెంగమాంబ. ఆమె సేవలకు ముగ్ధులైన ఎందరో జమీందార్లు, పాలెగాళ్లు, గ్రామస్తులు అన్నదాన వితరణకు దానపత్రాలు సమర్పించడం ఆమెలోని సామాజిక నిరుపమాన సేవా నిరతికి దర్పణంగా నిలుస్తోంది. అందుకే తిరుమల క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో నిరంతరాయంగా శ్రీవారి భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగే భవనానికి మాతృశ్రీ తరుగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనం అని నామకరణం చేశారు. ఇక తరుగొండ వెంగమాంబ రచనలపై పరిశోధనలు నిర్వహించడానికి టీటీడీ ప్రత్యేకంగా తరుగొండ వెంగమాంబ వాన్మయ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి ఆ మహాభక్తురాలి చిరస్మరణీయ జ్ఞాపకాలను నేటి తరాలకు అందజేస్తోంది. అదేవిధంగా తిరుపతిలోని ముత్యాలరెడ్డిపల్లి కూడలి వద్ద వెంగమాంబ విగ్రహాన్ని నెలకొల్పింది. శ్రీవారినే తన భర్తగా ప్రకటించుకుని జీవిత పర్యంతం ఆ స్వామి సేవలో నామస్మరణలో తరిస్తూ మహానుభావత్వాన్ని, విశిష్ట వ్యక్తిత్వాన్ని, సామాజిక దైవత్వాన్ని ఆవిష్కరించిన భక్త శ్రేష్ఠురాలు తరిగొండ వెంగమాంబ. 1817 శ్రావణ శుద్ధ నవమి రోజు వెంగమాంబ శ్రీవెంకటేశ్వరుడిలో ఐక్యమవుతూ సజీవ సమాధి చెందారు. అద్వితీయ యోగత్వాన్ని, అమూల్య జ్ఞాన వైరాగ్యాన్ని భక్తకోటికి మార్గనిర్దేశంగా అందించిన తరిగొండ వెంగమాంబ భక్తితత్వానికి గుర్తుగా తిరుమలలో టీటీడీ నిర్మించిన వెంగమాంబ బృందావనాన్ని నేటికీ మనం దర్శించవచ్చు. ఏటా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి వర్ధంతి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి తరపున తరిగొండ వెంగమాంబ బృందావనానికి శ్రీవారి పుష్పమాలలతో పుష్పాంజలి సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. సప్తగిరుల్లో నెలవైన తిరుమలేశుడి సేవలలో అమూల్యమైన సేవగా నిలిచిపోయిన ముత్యాల హారతిని మనందరికీ పరిచయం చేసిన తరిగొండ వెంగమాంబ బృందావనాన్ని మనము దర్శిద్దాం, శ్రీనివాసుడి నామస్మరణలో తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్నూలు జిల్లా అహోబిల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలంలో స్వామివారి సింహవాహన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని సుందరంగా అలంకరించి సింహవాహనంపై ఆశీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు.
భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి పరవశులయ్యారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వటపత్ర సాయి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు పూజలు నిర్వహించిన పిదప సర్వాలంకార శోభితులైన స్వామివారిని వటపత్ర సాయి అలంకరణలో కొలువు తీర్చారు. అనంతరం స్వామివారి సన్నిధిలో వేదగోష్ఠిని నిర్వహించారు. ఆ తర్వాత మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని బాలాలయంలో ఊరేగించారు. భక్తులు వటపత్ర సాయి అలంకరణలో దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు సేవించి తరించారు. అనంతరం స్వామివారి పొన్నవాహన సేవ జరిగింది. వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు పొన్నవాహనంపై ఆశీనులను చేసి మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు వటపత్ర సాయి అలంకరణలో దర్శనమిచ్చిన స్వామివారిని సేవించి తరించారు. చిత్తూరులోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం నిర్వహించారు. గురు రాఘవేంద్ర స్వామివారి త్రినక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని కలశస్థాపన, కలశ పూజలు చేశారు. అనంతరం నారాయణ హోమాన్ని నిర్వహించారు. కలశాల్లోని పరిమళ ద్రవ్యాలతో గురు రాఘవేంద్ర స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారిని, శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామివార్లను వెండి కవచాలు, పుష్పమాలలతో చక్కగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి హారతులు సమర్పించారు. పురాతన శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామి ఆలయంలో పంగుని ఉత్తర బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తొలి రోజున స్వామివారి హంసవాహన సేవ జరిగింది. ముందుగా మూలమూర్తులకు ప్రత్యేక ఆరాధనలు జరిపాక సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై హంసవాహనంపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చి నగరోత్సవం నిర్వహించారు. భక్తులు కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని హారతులు సమర్పించారు. తిరుపతిలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 424వ జన్మనక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి మూల బృందావనానికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె తదితర విశేష ద్రవ్యాలతో అభిషేకించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై బుధవారం సాయం సంధ్యా సమయాన స్వామివారి పాదాల ముంగిట నెల్లూరుకు చెందిన నదియా బృందం కూచిపూడి నృత్యాన్ని సమర్పించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 56,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.